తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఏలకొలను గ్రామంలో గల ఐపీసీ చర్చ్ లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఐపీసీ చర్చ్ స్థాపించి దేవుడు సేవలో గొప్ప సువార్తలు అందిస్తూ సంఘాన్ని బలపరుస్తున్న పాస్టర్ ఎంఎస్ రత్నం కుమారుడు జోసఫ్ రాజు ఆధ్వర్యంలో ఐపీసీ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా దేవుడు సేవలో భాగంగా దండయాత్ర కార్యక్రమం జోసఫ్ రాజు జరిపించారు. అనంతరం చిన్నారులు ఆలపించిన కీర్తనలు, పాడిన పాటలు అందరినీ అలరించాయి. చిన్నది కనుక గ్రామస్తులందరినీ ప్రేమపూర్వకంగా మా దైవజనులు సంఘస్థులు ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొండి, దైవాశిస్సులు పొందాలని. ప్రభులో ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. గడిచిన 2020 సంవత్సరం అంతే దేవుడు మనల్ని కాచి కాపాడి 2021వ సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ దినము ఈ సమయం మమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. అదే రీతిగా మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని సేవకుడు పాస్టర్ ఎం జోసఫ్ రాజ్ ఐపీసీ చర్చ్ ఏలకలం ద్వారా మీ అందరికీ, మీ కుటుంబమునకు మిండైన దీవెనలు, ఆశీర్వాదాలు ఈ సంవత్సరంలో సమృద్ధిగా అనుగ్రహించినట్లుగాను, మరి క్రిస్మస్ వేడుకను ఇలాగా చేయటానికి అనగా రేపు సాయంత్రం 5 గంటలకి క్రిస్మస్ వేడుక ఐపీసీ చర్చ్ ఏలకలను మరి జరిగించుచున్నాము. ఈ సాయంకాలము మరి దండయాత్ర కూడా చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ కార్యాలన్నీ దేవుడు దీవెనకరంగా దేవుడు జరిగించినట్లుగా మిమ్మల్ని అందరినీ కోరుచు ఉన్నాను. మీరందరూ పాల్గొనండి, ఈ కార్యాల్లో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని మీ అందరికీ తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుగాక. ప్రైస్ లార్డ్. దేవుని సేవకులు, మా తండ్రి గారు 1975 సంవత్సరంలో క్రీస్తు శేషులు మరి ఎం యేసురత్నం అయ్య గారు మరి మా ఏలకొలను గ్రామానికి వచ్చి అనేకులను రక్షించి సువార్తను తెలియజేసి ప్రభు యొద్దకు నడిపించి ఉన్నారు. వారు విడిచిపెట్టిన సేవను దేవుని కుమారుడిగా, వారి కుమారుడిగా నేను జరిగించడానికి దేవుడు కృపను అనుగ్రహించున్నాడు. ఆ కార్యాలన్నింటిలో దేవుడే తన కాపుదలు ఇచ్చి ఉన్నాడు. మీ అందరికీ తగిన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా దయచేయాలని ప్రభుని కోరుచు దీవిస్తూ ఉన్నాను.